माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु चेसिन अबद्धपु प्रचारानी प्रजलु नम्मलेदनी राजमंड्री सिटी माजी एमएलए रावुतु सूर्यप्रकाशराव संचलन व्याख्यलु चेशारु। राजमंड्रीलो अभिवृद्धिनि टीडीपी नायकुलु कळ्ळु तेर्चि चूडालनि, अभिवृद्धि संक्षेमं गुरिंचि टीडीपी नायकुलकु अवगाहन असलु उंदा अनि प्रश्निंचारु। రాజమండ్రిలో అభివృద్ధిపై ఆదిరెడ్డి కుటుంబాన్ని బహిరంగ చర్చకి రావాలని సవాల్ విసురుతున్నానని, దాదాపు 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకోబోతున్న వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం చారిత్రాత్మకమన్నారు. తాము విలువలతో కూడిన రాజకీయం చేశామని, నైతిక విలువలు ఉంటే అభివృద్ధి చేసి చూపించండి సవాల్ విసిరారు. అమరావతిలో ఆదిరెడ్డి కుటుంబానికి భూములు ఉన్నాయని, దానికి తగ్గ సాక్ష్యాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు. శాంతి భద్రతలు కాపాడడానికి సిటీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ పోలీసులతో సమీక్షలు నిర్వహించడం తప్పని ప్రశ్నించారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ విజయం తజ్యమని తేల్చి చెప్పారు. విశాఖపట్నం ప్రాంతానికి వెళ్లి జగన్ గారు ఉత్పేక్షలు ఎమ్మేస్తున్నాడు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి అక్కడ లబ్ధి పొందామని ప్రయత్నం చేశారు. కానీ ప్రజల తీర్పు ఏ విధంగా ఉందో చూశారు. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఏ విధంగా ఇచ్చారు అక్కడ విశాఖపట్నంలో, అలాగే పరిపాలన జుడిషియల్ లెజిస్లేటర్ క్యాపిటల్ అమరావతిలో ఎటువంటి తీర్పిచ్చారో మీరు అంతా చూశారు. బహుశా 100కి 100% ఇటువంటి ఫలితాలు రావడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన తీరుతెన్నులకు అర్థం పడుతుందని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. అయితే ఇంతటి ఘన విజయం సాధిస్తే మరి రాజమండ్రిలో ఉండేటువంటి మాజీ తాజా నాయకులు, మాజీ అంటే ఆదిరెడ్డి అప్పారావు గారు మాజీ ఎమ్మెల్సీ, అలాగే మామాని గారు ఆదిరెడ్డి గారు, వీళ్ళంతా ఏంటంటే నిత్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధే లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి శూన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేస్తలేదు అన్నాను. వాళ్ళ కళ్ళుండి చూడగలిగితే నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాను. బహుశా నేను మిగతా నాడు నేడు స్కూల్ చూడలేదు. మొన్న తుమ్మలంలో స్కూల్ చూసిన తర్వాత ఆనందం పట్టలేకపోయింది. బహుశా కార్పొరేట్ స్కూల్ కాదు, వాళ్ళు పెద్ద పెద్దగా చెప్పుకునేటువంటి మన రాజమండ్రిలో ట్రిప్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి గౌతమ్, చాలా స్కూళ్ళు ఉన్నాయి. దాని నాడు నేడు స్కూల్కి ఏ విధంగా దగ్గర కూడా రాలేదు అభివృద్ధిలో. అలాంటి ఎన్ని అభివృద్ధులు కళ్ళ ముందు ఎన్నో అభివృద్ధులు కనబడుతుంటే మరి మాజీ తాజా